అండ్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది మనకు. వర్షాకాలం ఏంటంటే మనం బయటకు వెళ్ళేసి తిరుగుతూ ఉంటాం. సమ్టైమ్స్ ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఎక్కడికైనా కార్ తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు కారు మొత్తం ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్న విధంగా మొత్తం బురద బురద అయిపోయి మొత్తం మడ్డీగా అయిపోయి ఉంటుంది. అలా అంటే ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనకు కొంచెం రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ కారు చూసిన వెంటనే కొంచెం అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో వితిన్ 5 మినిట్స్లో మీరు కార్ని క్లీన్ చేసుకునే విధంగా అయితే ఒక మంచి ప్రొడక్ట్ని అయితే తీసుకొచ్చేసానండి. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ కార్ వాషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి పైప్ అండి, 2 రీఛార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు మీ కార్లో పెట్టేసుకొని ఎక్కడైనా కూడా మీ కార్ అనేది మీరు వాష్ చేసుకోవచ్చు. దానికోసం పవర్ సప్లై అని చెప్పేసి అయితే ఎక్కడ కూడా అవసరం లేదండి. ఒక బకెట్ ఉంటే సరిపోతుంది, వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ దీంతో పాటు కూడా ఈ కిట్ అని చెప్పేసి సపరేట్గా పెడుతున్నా ఫిల్టర్, అండ్ ఇది మనకు గన్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ హై ప్రెషర్ గన్కి కనెక్ట్ చేసుకోవడానికి నోజిల్, అండ్ ఇది వచ్చేసి మనకు రెడ్ అండ్ వైట్ సంబంధించి 2 హై ప్రెజర్ ఇవైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ వీటితో పాటు 2 బ్యాటరీస్, ఓకే, అండ్ ఫోమ్ వాష్ కోసం ఒక బాటిల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో చార్జర్, దీంతో పాటు చార్జర్ అని చెప్పేసి అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ హై ప్రెజర్ గన్, ఓకే. దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఇది కేవలం కార్ను వాష్ చేసుకోవడం మాత్రమే కాదండి, కార్ను వాష్ చేసుకోవచ్చు, బైక్ని వాష్ చేసుకోవచ్చు, దాంతోపాటు కూడా మీరు ఇంటిని కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్కి అయితే మీరు ఈ హై ప్రెజర్ గన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటన్నది అయితే ఇప్పుడు మీకు వీడియో చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఇదండి మనకు ఓవరాల్గా కార్ వాషింగ్ గన్ కిట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను. ఇందులో మనకు 2 బ్యాటరీస్ అయితే వస్తాయి, అండ్ ఒక బ్యాటరీ అయితే ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తూ ఉన్నా, ఓకే. ఈజీగా ఎలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు, యు కెన్ సీ ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లేసి ఇందులో మనం లాక్ చేయడమే. అండ్ అన్లాక్ చేయాలంటే మాత్రం ఈ బటన్ ప్రెస్ చేసి అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాజిల్, ఓకే. ఈ నాజిల్కి వచ్చేసి మీరు ఏది సెట్ చేసుకుంటారు ఏంటని చెప్పేసి తర్వాత డిసైడ్ అవ్వండి. అండ్ ఈ రెండింటిని అయితే పక్కన పెడుతూ ఉన్నా. హోమ్ వాష్ కావాలనుకుంటే మాత్రం ఇది మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఎందుకంటే ఇందులో నేను షాంపూ అయితే ఫిల్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇది వచ్చేసి సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. మనం గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి పెడతాం కదా, ఇన్స్టాల్ చేసాము, పుల్ బ్యాక్ అండ్ లాక్, ఓకే. నెక్స్ట్ మనం చేయాల్సింది దీనికి మనం పైప్ని కొంచెం టైట్గా సెట్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ మీకు ఇది టైట్గా సెట్ చేసుకోవాలంటే మాత్రం మీకు ఎగ్జాక్ట్ ప్రెజర్ అనేది అయితే రాదండి. ఈ ఫిల్టర్ని ఈ పైప్ సెకండ్ కార్నర్కి అయితే ఇన్స్టాల్ ఇది సెట్ చేసుకోండి. ఈ ఫిల్టర్ ఉన్న కార్నర్ అయితే ఈ పైప్ని అయితే ఇందులో పడేస్తున్నానండి. కొంచెం డిప్ అయ్యేలాగైతే పెట్టండి. ఇందులో అయితే నేను ఆల్రెడీ షాంపూ అయితే ఫిల్ చేశానండి, లైక్ జస్ట్ అందులో వాటర్ వేసేసాను కదా. ఇది జస్ట్ ఇలా వెనక్కి అనేసి లాగేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ నాజిల్ ఉంది కదా, ఈ నాజిల్ వచ్చేసి దీన్ని వెనక్కి పుల్ చేసి ఇలా సెట్ చేసి లాక్ అండి, ఇలా లాక్ అయిపోతుంది. నెక్స్ట్ అట్లా మీకు ఒక వైట్ కలర్ నాజిల్ కూడా వస్తుందండి. దీని యొక్క ఇది మీకు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి చూపిస్తాను. అండ్ అగైన్ రెడ్ నాజిల్ అయితే పెడుతూ ఉన్నా. ఒకసారి నేను అక్కడ ఉన్న డిస్టెన్స్ని అయితే చూసుకోండి.
ఈ మల్టీపర్పస్ హై ప్రెజర్ గన్ అని చెప్పేసి మీరు కార్ వాష్ కోసం, అదేవిధంగా బైక్ వాష్ కోసం, అదేవిధంగా మీరు హోమ్ పర్పస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ గార్డెన్లో ఎవరైనా మీరు చెట్లను క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా వాటి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అందులో మనకు టూ నాజిల్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక బకెట్ తోటి మీ కార్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఒక బ్యాటరీ తోటి అయితే ఫుల్ కార్ మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. టూ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, టూ టైమ్స్ అని చెప్పేసి అయితే మన కార్, అంటే నాకు ఇంకా ఛార్జింగ్ అయితే అయిపోలేదు, ఇంకా వన్ బకెట్ అయితే మనం కుంప్లీట్ కార్ మొత్తం క్లీన్ చేసాను, అది కూడా బైక్ని కూడా విత్ ఇన్, అంటే కేవలం మనకి ఇక్కడ వాటర్ అనేది కూడా వేస్ట్ అవ్వదు, ఒక బకెట్ వాటర్ తోటి కార్ని అదేవిధంగా స్కూటీని కూడా నేను ఇక్కడే క్లీన్ చేయడం జరిగింది. దట్ అండ్ ముందు నా ముందున్న అయితే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ నేను క్లీన్ చేయడం చెప్పేసి జరిగింది. ఇంకా వాటర్ అనేది ఎంత ఉందో అని చెప్పి చూపిస్తాను మీకు. ఇది జస్ట్ 20 లీటర్స్ వాటర్ అండి, ఐ థింక్ 20 లీటర్స్ కూడా ఉంటుందో నాకు తెలీదు. ఇందులో ఆల్మోస్ట్ ఇంకా 25% వాటర్ అని చెప్పేసి అయితే ఉంది. సో తక్కువ వాటర్ తోటి హై ప్రెజర్, తక్కువ వాటర్ తోటి హై ప్రెజర్ అయితే క్రియేట్ చేసి మన కార్ని అయితే ఈజీగా వితిన్ 5 మినిట్స్ అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు. కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా కాల్ చేసి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీరు మెసేజ్ చేసి లేదా వాట్సాప్ అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.